నేత్ర వైద్య నిపుణులు ఉన్నారు, శస్త్రచికిత్స నిపుణులు ఉన్నారు, సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది ఉన్నారు. అయినా అక్కడ ఆపరేషన్లు జరగటం లేదు. వైద్యం కోసం ఆశగా వచ్చేవారంతా ఉసూరుమని వెనుతిరుగుతున్నారు. శ్రీకాకుళం సర్వజనాస్పత్రి పరిస్థితి ఇది. ఆధునికీకరణ పేరుతో ప్రారంభించిన పనులు ఎక్కడికక్కడ నిలిచి రోగులకు పరీక్ష పెడుతున్నాయి. సర్వేంద్రియానం నయనం ప్రధానం. కళ్లల్లో చిన్నపాటి నలకపడినా భరించలేం. దృష్టిలోపముంటే ఆ బాధ మాటల్లో చెప్పలేం. కంటి సమస్యల చికిత్సకు అయ్యే ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ప్రభుత్వాసుపత్రులనే ఆశ్రయిస్తుంటారు. అయితే అక్కడ కూడా సాధారణ పరీక్షలే చేసి శస్త్రచికిత్స తర్వాత చేస్తామని చెప్పి పంపించేస్తే శ్రీకాకుళం జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరుగుతోందిదే. ఆసుపత్రి ఆధునికీకరణ పేరుతో 5 నెలలుగా శస్త్రచికిత్సలు నిలిపివేశారు. దృష్టిలోపంతో బాధపడుతున్న వారికి మామూలు పరీక్షలు జరిపి మందులు ఇచ్చి పంపించేస్తున్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కంటి శస్త్రచికిత్సలు నిర్వహించే భవనం పాతది. వర్షాలకు తడుస్తున్నందున మార్చి నుంచి ఆపరేషన్లు నిలిపివేశారు. అప్పటి నుంచి ఆ విషయాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. సమస్యను వైద్యులు అప్పటి కలెక్టర్ ధనుంజయ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో 2 అధునాతన శస్త్రచికిత్స గదులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 15 మంది ఇన్పేషెంట్లను ఉంచేలా వసతి ఏర్పాటు చేయాలన్నారు. మార్చి నుంచి పనులు ప్రారంభమై దాదాపు పూర్తి కావస్తున్న దశలో పనులు నిలిపివేయాలని కొత్త ప్రభుత్వం ఆదేశించింది. ఫలితంగా కంటి రోగులకు ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఆపరేషన్ థియేటర్ బాగోలేదంట, అందుకు 15 రోజులు పోతే రమ్మని చెప్పారు. గవర్నమెంట్ వారు కాస్త వేగం దీనికోసం ఏర్పాటు చేస్తే మాలాంటి పేద రోగులకి చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. ఎక్కడ నుండి వచ్చాం బాబు? కన్ను ఆపరేషన్ దెబ్బ తగిలిది. ఇక్కడ ఆపరేషన్ థియేటర్ లేవు. డాక్టర్లు అన్ని టెస్టింగ్లు చేశారు. 20 రోజులు పోయిన తర్వాత రమ్మంటున్నారు. కొత్త థియేటర్ ఇంకా అందుబాటులో రాలేదు. అది ఎంత వేగం మీరు అందుబాటులో తెస్తే అంత వేగం ఇక్కడ చేయడానికి కూడా బాగుంటుంది. ఆపరేషన్ చేయడానికి వీలుంటుందని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. దీని మీద స్పందించి వెంటనే కంటే థియేటర్ ఆపరేషన్ థియేటర్ రిపేర్ పెట్టించగలను ప్రార్థిస్తున్నాం. 5 నెలలుగా శస్త్రచికిత్స కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని వైద్యులు కోరుతున్నారు. మాకైతే ఇప్పటి వరకు ఇంచుమించు 400 నుంచి 500 మంది పేషెంట్స్ మాకు వెయిటింగ్ ఉంది. తర్వాతనేమో మేము జనరల్గా మేమేమో 100 నుంచి 110 ఆపరేషన్లు చేసేవాళ్ళం. ఇక్కడ మేజర్ ఆపరేషన్స్ కంటికి సంబంధించి క్యాట్రాక్ట్ అనేది మెయిన్గా క్యాట్రాక్ట్ మెయిన్ ప్రాబ్లం కాబట్టి అది దానికి 100 నుంచి 110 ఆపరేషన్లు చేసేవాళ్ళము. ఆ తర్వాత మిగతా చిన్న చిన్న ఆపరేషన్స్ ఈ ఆర్ఓసీలు టెరిజమ్స్ గ్రాఫ్టింగ్స్ ఇవన్నీ అవి మిగతా వాళ్ళు కూడా ఇంకా 40 అలా చేసేవాళ్ళం. ఈ ఎనస్థీషియా డిపార్ట్మెంట్లోనే కొంచెం మాడిఫై చేసి కొత్త థియేటర్స్ వచ్చాయి. అట్లీస్ట్ టెంపరీగా అయినా తాత్కాలికంగా అయినా ఇద్దామని ప్లాన్ చేస్తున్నాము. దానికి సరిపడ్డ ఫెసిలిటీస్ అని కల్పించి ముందు కొత్త థియేటర్లు కొంచెం అన్న ఒక థియేటర్నా ఇచ్చేసి వాళ్ళకి ఆపరేషన్ కంటిన్యూ చేసేసి వీళ్ళకి సేవలు అందిద్దామని అనుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాలతోనే పనులు నిలిపామంటున్న అధికారులు కలెక్టర్ చొరవ తీసుకుంటే తిరిగి పనులు చేపడతామని చెప్పారు. ఈ వర్క్ ఎలక్షన్ అయిన వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్ ముందే టెండర్స్ పిలిచారు. ఇప్పుడు సుమారుగా 50% ఆఫ్ వర్క్ పూర్తయింది. కాకపోతే ఏంటంటే ఎస్డిఎఫ్ వర్క్స్ అన్నీ ఉన్న పొలంగా యాజ్ డీజ్గా ఆపి మండడం వల్ల ఆపడం జరిగింది. ఈ విషయం కలెక్టర్ గారి దృష్టిలో కూడా ప్రసిద్ధ కలెక్టర్ గారు నివాస్ గారు దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు దీని మీద ఫైల్ పెడితే కంటిన్యూ చేయడానికి పర్మిషన్ కూడా ఇస్తామని చెప్పారు. ప్రతిరోజు జిల్లా నలుమూలల నుంచి వస్తున్న కంటి రోగులు శస్త్రచికిత్సలు జరగడం లేదని తెలుసుకుని నిరాశగా వెనుదిరుగుతున్నారు.